చెప్పండి. నేను మీకు ఈ వీడియోలో ఒక పాత క్యాసెట్ ప్లేయర్ని mp3 ప్లేయర్గా ఎలా మార్చాలో చెప్పబోతున్నాను. సో దీనికి మనకు కావాల్సిందల్లా ఒక mp3 ప్లేయర్ బోర్డు ఒకటి కావాలి. సో మనకి ఈ బోర్డు 150 రూపీస్ నుంచి 180 రూపీస్లో అవైలబుల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ బోర్డులోకి వచ్చేసరికి మనకి ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో ఇన్పుట్ వచ్చేసరికి మనం డీసీ సప్లైని ఇవ్వాలి. సో ఇన్పుట్ సైడ్ రాస్తున్నది గ్రౌండ్ అండ్ విసిసి. సో గ్రౌండ్ మీన్స్ 0 వోల్ట్స్, సో విసిసి మీన్స్ +5 వోల్ట్స్. సో అవుట్పుట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎల్ అవుట్ అండ్ ఆర్ అవుట్. సో ఎల్ అవుట్ ఆర్ అవుట్ అనేది స్టీరియో అవుట్పుట్ ఇస్తాయి లెఫ్ట్ స్పీకర్స్ కోసం, రైట్ స్పీకర్స్ కోసం. ఈ మధ్యలో ఉండేది గ్రౌండ్ టెర్మినల్ అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ద యాంటీనా టెర్మినల్ ఫర్ ఎఫ్ఎం రిసీవింగ్. సో ఈ బోర్డులోకి వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్లు అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ బోర్డులో మనం డైరెక్ట్గా యూఎస్బి నుంచి ప్లే చేసుకోవచ్చు, లేదా మెమరీ కార్డ్ నుంచి ప్లే చేసుకోవచ్చు, ఆక్స్ ఒక మొబైల్ నుంచి అయినా డైరెక్ట్గా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా బ్లూటూత్ ఆప్షన్ ఉంది, లేదా ఎఫ్ఎం ఆప్షన్. సో ఇన్ని ఆప్షన్స్ మనకు ఒకే బోర్డులో అవైలబుల్ అవుతున్నాయి. మనకు ఫ్రంట్ సైడు వాల్యూమ్ కంట్రోలర్స్ అండ్ ప్లే బటన్స్. సో యాక్చువల్గా ఈ రెండు ప్రీవియస్, నెక్స్ట్. సో వీటిని హోల్డ్ చేస్తే వాల్యూమ్ కంట్రోలర్స్గా కూడా పనిచేస్తాయి. ఇది మోడ్. సో ఒక మోడ్లోంచి ఇంకో మోడ్లోకి మారడానికి ఎఫ్ఎం నుంచి యూఎస్బిలోంచి కానీ ఏక్స్ ఆక్స్ మోడ్లోకి కానీ దేంట్లో కన్నా మారాలంటే మనం మోడ్ బటన్ ప్రెస్ చేయాలి. సో దీంతోపాటు మనకి ఎట్లా రిమోట్ ఇస్తారు కాబట్టి రిమోట్ కూడా ఆపరేట్ అవుతుంది. సో ఇది డిస్ప్లే. సో ఏ మోడ్లో వర్క్ చేస్తుంది, ఏ నెంబర్ సాంగ్ ప్లే అవుతుంది, ఎవ్రీథింగ్ వీ కెన్ సీ హియర్. సో నెక్స్ట్ నేను ఈ బోర్డ్ని మన పాత క్యాసెట్ ప్లేయర్లో ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను. సో ఆల్రెడీ నేను యూజ్ చేసేస్తున్నాను స్క్రూస్. ముందుగా మనం మన బోర్డుకు కావాల్సిన డీసీ వోల్టేజ్ని సెట్ చేయాలి. సో ఈ డీసీ వోల్టేజ్ని సెట్ చేయడానికి నాకు రెక్టిఫైయర్ నుంచి ఈ రెడ్ వైర్లో +12 వోల్ట్స్ సప్లై వస్తుంది. బట్ ఈ యాంప్లిఫైయర్ బోర్డు, ఈ ప్లేయర్లో ఉన్న యాంప్లిఫైయర్ బోర్డు వర్క్ చేయాలంటే మనకు 9 వోల్ట్స్ సప్లై కావాలి, అండ్ mp3 ప్లేయర్ పనిచేయాలంటే +5 వోల్ట్స్ సప్లై కావాలి. సో మనకు అవైలబుల్ అవుతున్న +12 వోల్ట్స్ని 9 వోల్ట్స్గా +5 వోల్ట్స్గా మార్చాలి అంటే వీ నీడ్ ది 2 రెగ్యులేటర్ ICs. సో ఇది వచ్చేసరికి మనకి 9 వోల్ట్స్ రెగ్యులేటరు, ఇది +5 వోల్ట్స్ రెగ్యులేటరు. సో ఈ ఐసీలోకి వచ్చేసరికి మనకి 3 లీడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్పుట్ వోల్టేజ్, మిడిల్ వన్, మిడిల్ పిన్ ఇస్ ద గ్రౌండ్ అండ్ ద లాస్ట్ పిన్ ఇస్ ద రెగ్యులేటెడ్ అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సో ఈ రెడ్ వైర్ని నేను ఈ ఐసీకి జాయిన్ చేశాను. ఈ లాస్ట్ పిన్ నుంచి నాకు ఇది 9 వోల్ట్స్ రెగ్యులేటర్ కాబట్టి 9 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని వైర్ తోటి బోర్డుకి కనెక్ట్ చేసేసాను. సో నెక్స్ట్ ఇక్కడ +5 వోల్ట్స్ రెగ్యులేటర్ ఉంది. సో ఈ +5 వోల్ట్స్ రెగ్యులేటర్ నుంచి అవుట్పుట్ తీసుకున్నాను. ఇంకొకటి గ్రౌండ్ నుంచి కనెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ ఆరెంజ్ వైర్లో +5 వోల్ట్స్, ఎల్లో వైర్లో గ్రౌండ్ వోల్టేజ్ అనేది ఫ్లో అవుతోంది. సో దీనిని సో నేను ఈ రెండింటిని ఒక పిన్నుకి కనెక్ట్ చేశాను. దాన్ని మనం బోర్డుకి కనెక్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో బోర్డుకి అయితే కనెక్ట్ చేసేసాను. ఇంకా ఇవ్వాల్సింది బోర్డు నుంచి అవుట్పుట్ని నేను ఇవ్వాలి. సో అవుట్పుట్ ఇవ్వడం కోసం సో మన దగ్గర ఇంకొక పిన్ ఉంది. సో ఈ పిన్నులో సో మనం గమనిస్తే లెఫ్ట్, గ్రౌండ్ అండ్ రైట్ అవుట్పుట్, లెఫ్ట్, గ్రౌండ్, రైట్ అవుట్పుట్ ఉన్నాయి మనకి. సో ఆల్రెడీ మనం ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేసాం కాబట్టి రెండు బోర్డ్స్కి ఒకే గ్రౌండ్ వాడుతున్నాం కాబట్టి మళ్ళీ గ్రౌండ్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో లెఫ్ట్, రైట్ ఛానల్స్ మాత్రమే కనెక్ట్ చేయాలి. సో లెఫ్ట్ అనేది ఫస్ట్ వన్, రైట్ అనేది థర్డ్ వన్. సో ఈ పిన్లోకి వచ్చేసరికి మనం ఇలా ఇన్సర్ట్ చేయబోతున్నాము. లెఫ్ట్ వచ్చేసరికి ఈ లెఫ్ట్ అవుట్పుట్ ఈ రెడ్ వైర్లోకి వస్తుంది అండ్ రైట్ అవుట్పుట్ ఈ థర్డ్ వైర్లోకి. సో ముందు ఇది కనెక్ట్ చేస్తాను.
red wire ni white wire connect chesanu extension kosam and moodo wire aina right channel output ni brown color wire connect chesanu. So din teeskonbo ekkada connect cheyali board lo ante manaku ekkadaithe volume controllers unnayo dani left lo add cheyalsu untundi. So white wire anedi left channel output kabatti, so left channel volume controller. So idi left channel volume controller, idi right channel volume controller, idi tone. Okay, so ee left channel volume controller ki white wire ni manam connect cheyali and right channel volume controller ki manam brown wire ni connect cheyali. So anni connections aithe ivadam ayipoyindi. So ippudu speakers kuda ok sari connect chestanu. So speakers connect chesi ఇది పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇవి వచ్చేసరికి స్పీకర్ నుంచి వచ్చిన వైర్స్. సో స్పీకర్స్ కనెక్ట్ చేశాను, స్పీకర్ వైర్స్ని స్పీకర్స్ కనెక్ట్ చేశాను. దాన్ని ఇది వచ్చేసరికి హెడ్, cassette player, సో ఇప్పుడు సప్లై ఆన్ చేయబోతున్నాను. సో ఇది బ్లూటూత్ మోడ్లో ఉంది ప్రజెంట్. సో బ్లూటూత్ కనెక్ట్ అవుదాం. సో బీజేవిటీ అని చూపిస్తుంది. సో బ్లూటూత్ పేర్ అయిపోయింది. సో ఇక్కడ సాంగ్ ప్లే అవుతున్నట్టుగా ఇక్కడ మనకు చూపిస్తుంది. సకల సకల జీవునకెల్ల సంజీవి మందు వెకలునైందరు సేవించరో. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసి చూస్తున్నాను. లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ మనం ఇక్కడ నుంచే నెక్స్ట్ సాంగ్ కూడా కంట్రోల్ చేయగలం. సో నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్ వి కెన్ ప్లే ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సిన సైజులో ఒక అట్టపెట్టెను నేను కట్ చేసుకున్నాను. ఓకే, దాంట్లోకి ఈ మ్యూజిక్ ప్లేయర్ బోర్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఈ బోర్డ్ని ఇక్కడ ఫిక్స్ చేస్తాను. సో ఫిక్స్ చేశాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఆ బోర్డ్ని ఒక చిన్న అట్టపెట్టెలో ఫిక్స్ చేసేసాను ఇక్కడ. సో దీంట్లో నుంచి పవర్ కేబుల్, ఆడియో అవుట్పుట్ కేబుల్ రెండింటిని కనెక్ట్ చేసేసాను లోపల. దెన్ ఐ విల్ స్విచ్ ఆన్. So Bluetooth has been paired.
సో వాల్యూమ్ తక్కువగా పెట్టినాను. Input motor. The Bluetooth device is ready to pair. Okay, thank you for watching.